నాలుగు తరాలుగా భారతదేశంలో నంబర్ 1 హెర్బల్ హాస్పిటల్ ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ 150 సంవత్సరాల సేవ ఆర్జేఆర్ హాస్పిటల్స్ ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిస్తుంది దీర్ఘకాలిక వ్యాధులకు 10 15 సంవత్సరాలుగా మందులు వాడి ఎలాంటి ఉపయోగం లేదని దిగులు పడుతున్నారా దిగులు పడకండి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెర్బల్ మెడిసిన్స్ ద్వారా నయం చేస్తున్నారు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ మా ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్ ఆస్తమా రూమటాయిడ్ ఆర్థరైటిస్ మధుమేహం పక్షవాతం మోకాళ్ళ నొప్పి మెడ నొప్పి నడుము నొప్పి వెన్నెముక నొప్పి కిడ్నీ స్టోన్స్ సైనస్ అల్సర్ ఊబకాయం సంతాన ప్రాప్తి లేకుండుట పిసిఓడి వెరికోస్ ఫైల్స్ థైరాయిడ్ తెల్ల మచ్చలు తీరని తలపోటు లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు మా వద్ద చికిత్స పొంది గుణమైన వారి మాటలు మీరు వినండి అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి 9655557 20 సంవత్సరాలుగా కీళ్ళవాతంతో బాధపడిన వారు ఒక నెల చికిత్స తర్వాత నా పేరు అసలు ఎలా అవుతండి కుక్కడపల్లి నుంచి వచ్చాను 20 సంవత్సరాల నుంచి నాకు ఒళ్ళు నొప్పులు బయ కీళ్ళ నొప్పులు ఎక్కడెక్కడ కీళ్ళ నొప్పులు భయంకరంగా వచ్చాయండి అరికాళ్ళు మంటలు నడవలేకపోయేదాన్ని మేడంకు చూపించుకున్నాక మేడం వాళ్ళు ఇక నరాలు పట్టుకొని చూసి నాకు మందులు వాడితే తగ్గిద్దని చెప్పారు నెలకు మందులు ఇచ్చారండి 15 రోజులు అయింది 15 రోజుల్లో నాకు మార్పు చెందాను నాకు నొప్పులు తగ్గినాయి కూర్చోగలుగుతున్నాను లేవగలుగుతున్నాను నా పని నేను చేసుకోగలుగుతున్నాను నేను కూర్చోటానికి ఇబ్బంది పడేదాన్ని నరాలన్నీ ఎక్కడెక్కడ పట్టేసి బాగా భయంకరంగా నొప్పులుగా ఉండేవి ఇప్పుడైతే నేను కూర్చోగలుగుతున్నాను లేవగలుగుతున్నాను నా పని నేను చేసుకోగలుగుతున్నాను ఈ మందులు వాడినాక నాకు బాగా పనిచేసినాయి 15 రోజులకే నాకు రివర్సల్ వచ్చినాయి ఇంకా ఈ 3 నెలలు గనుక వాడితే గనుక నాకు బాగా రివర్సల్ వస్తాయని నాకు నమ్మకం ఉంది 7 సంవత్సరాలుగా నరాల బలహీనతతో బాధపడిన వారు ఒక నెల చికిత్స తర్వాత నా పేరు విజయరామ్ నేను తిరుపతి దగ్గరలో ఉన్న నగరిలో ఉంటున్నాను నాకు థైజెమ్డన్ న్యూరాలజీ అనే నరాలకు సంబంధించిన పక్షవాతం వ్యాధి నాకు 7 ఏళ్లుగా ఉంది అందువల్ల ఇప్పుడు ఆ వ్యాధి చాలా కఠినమైన వ్యాధి తర్వాత కంటి రెప్పల్ని ముట్టుకోలేను ఇక్కడ ముట్టుకోలేను తర్వాత బ్రష్ చేయలేను బోన్ చేయలేను నోరు ఆని తెరవలేను ఇటువైపు నొప్పెడుతుంది ఎక్కడ ముట్టుకున్నా నొప్పెడుతుంది ఇటువైపు పడుకుంటే నొప్పిగా ఉంటుంది ఆ నొప్పి రోజంతా ఉంటుంది కళ్ళలో నుండి నీరు అలా కారుతూనే ఉంటుంది ఇప్పుడు నేను దీని గురించి నెట్లో చూశాను చూసినప్పుడు నేను ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి అందులో చూసి తెలుసుకున్నాను నేను తిరుపతిలో వీళ్ళ ఆసుపత్రి ఉందన్న విషయం నేను తెలుసుకున్నాను క్యాంప్ జరుగుతుందని విన్నాను ఆ తర్వాత ఏంటంటే పోయిన నెల వచ్చాను నాకు మెడిసిన్స్ ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే నేను చెప్పాను కదా ఇక్కడ ముట్టుకున్నా నొప్పి లేదు ఇక్కడ ముట్టుకుంటున్నాను చూసారా నొప్పి లేదు ముందు ఇక్కడ ముట్టుకోలేను ముట్టుకుంటే అలా మాస్క్ కూడా వేసుకోలేను ఇదిగో ఇక్కడ ముట్టుకుంటే నొప్పి ఎక్కువగా ఉంటుంది ఇదిగో ఇక్కడ కూడా నొప్పి ఉంటుంది నేను గడ్డం ఉంచానంటే అందం కోసం కాదు ఈ చోటైతే షేవ్ చేసేటప్పుడు ఇక్కడ బ్లేడు ముట్టుకోలేదు బాగా నొప్పి ఉంటుంది కట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కట్ చేస్తుంటే ఇక్కడ కట్ చేస్తుంటే ఇక్కడ నొప్పి పెడుతుంది ఆ నొప్పులన్నీ పోయాయి ఇప్పుడు ఎలాంటి నొప్పి లేదు ఇప్పుడు దాదాపు 75% నయం అయిపోయింది 6 సంవత్సరాలుగా సోరియాసిస్ తో బాధపడిన వారు ఒక నెల చికిత్స తర్వాత మా అమ్మగారు లక్ష్మమ్మ ఈమెకి బాగా చేతులు కాళ్ళు చేతులు బాగా పగులుడు వచ్చినాయి బ్లడ్ అండ్ ఇచ్చింగ్ కూడా వచ్చేది అయితే ఈ సమస్య వల్ల మేము ఎన్నో హాస్పిటల్స్ సెర్చ్ చేసాము అండ్ హైదరాబాద్ నెక్స్ట్ సూర్యాపేట అండ్ నల్గొండ అయినా కానీ తగ్గలేదు ఇంకా ఇది ఉంటా ఉంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అన్నారు కానీ ఎవరు సరైన రిజల్ట్ ఇవ్వలేదు మేము టీవీలో ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి తెలుసుకున్నాము అది తెలుసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2-3 వీక్స్ ఆలోచించాము అక్కడే తగ్గలేదు ఇక్కడ తగ్గుతుందా అని ఆలోచించాము ఇక్కడికి వచ్చిన తర్వాత 15 డేస్లో మాకు రిజల్ట్ తెలిసింది వెంటనే ఇచ్చింగ్ దాదాపు కొంతవరకు తగ్గిపోయింది నెక్స్ట్ బ్లడ్ స్ప్రెడ్ అయ్యేది ఆ బ్లడ్ కట్టింగ్స్ కూడా తగ్గిపోయాయి నెక్స్ట్ ఇవి 3 మంత్స్ కంటిన్యూగా వాడాలని చెప్పారు అయితే 1 మంత్లో
మంచి రిజల్ట్ వచ్చింది. హ్యాండ్స్ బాగా క్లియర్ అయిపోయాయి, దాదాపు తగ్గిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఆర్జేఆర్. 25 సంవత్సరాలుగా మధుమేహంతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు సత్యనారాయణ, మాది మిర్యాలగూడెం, నల్గొండ జిల్లా. నాకు షుగర్ వ్యాధి కూడా ఉన్నది. ఒక 1 సంవత్సరం కిందట నాకు షుగర్ వ్యాధి వలన 5 ఏళ్ళు తీసేసినారు. పుండుగా ఏర్పడ్డది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా ఫలితం లేకుండే చీము రక్తం చీము నీరు లెక్క కారేది. ఎన్ని బ్యాండేజీలు వేసినా కూడా తడిచిపోయేది, కానీ క్యూర్ కాకపోయేది. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి తెలుసుకొని ఇక్కడికి 4 రోజుల క్రిందట ఈ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను. తీసుకున్న ఒక 5-10 రోజులలోనే దాని యొక్క ఇంప్రూవ్మెంట్ అవుపడది. 1 మంత్ అయిపోయేకల్లా గాయం పూర్తిగా చీము కానీ రక్తం కానీ ఏది లేకుండా క్యూర్ అయిపోయింది. షుగర్ పేషెంట్ని పుండు అయ్యి గాయమైనాక 5 ఏళ్ళు తీసేసారు. దీంట్లో చీము రక్తము మొత్తం కారేది. గత 1 సంవత్సరం నుంచి ఏం చేసినా ఏం నయం కాలేదు. ఈ ఆర్జే హాస్పిటల్కి వచ్చిన కాడ నుంచి ఒక 2 మంత్ లోపల 2.5 మంత్లల్లా మొత్తం క్యూర్ అయిపోయింది. ఏం లేదు, డ్రై కానీ డ్రై అయినట్టు అయింది. ఏం లేదు, చీము కానీ రక్తం కానీ ఏం లేదు, మొత్తం క్యూర్ అయిపోయింది. ఆర్జే హాస్పిటల్కి ధన్యవాదాలు. దీర్ఘకాలిక వ్యాధులకు 10-15 సంవత్సరాలుగా మందులు వాడి ఎలాంటి ఉపయోగం లేదని దిగులు పడుతున్నారా? దిగులు పడకండి. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెర్బల్ మెడిసిన్స్ ద్వారా నయం చేస్తున్నారు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ 4 తరాలుగా 150 సంవత్సరాలుగా 5 రాష్ట్రాల్లో 75కు పైగా బ్రాంచులు, 150 మంది డాక్టర్స్ పనిచేస్తున్నారు. అందరూ బిఐఎంఎస్, బిఎస్ఎంఎస్, ఎండి క్వాలిఫైడ్, వెరీ ట్రైన్డ్ డాక్టర్స్. 5 రాష్ట్రాల్లో ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక, తమిళనాడు. మన తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, సిద్దిపేట్, ఆదిలాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూల్, కాకినాడ, రాజమండ్రి, కడప, తిరుపతి, అనంతపురం, ఒంగోలు, శ్రీకాకుళం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి 9655555517. మా ప్రత్యేక చికిత్సలు సూర్యాసిస్, ఆస్తుమా, రొమటైడ్ ఆర్థరైటిస్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ళ నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి, వెన్నెముక నొప్పి, కిడ్నీ స్టోన్స్, సైనస్, అల్సర్, ఊబకాయం, సంతాన ప్రాప్తి లేకుండుట, పీసీఓడి, వెరికోస్, పైల్స్, థైరాయిడ్, తెల్లమచ్చలు, తీరని తలపోటు లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు మా వద్ద చికిత్స పొంది గుణమైన వారి మాటలు మీరు వినండి. 2 సంవత్సరాలుగా మోకాలి నొప్పితో, నడుము నొప్పితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు బుచ్చయ్య అండి. మేము కుద్బుల్లాపూర్ ఉంటాం. కుద్బుల్లాపూర్ జయరామనగర్ ఉంటామండి మేము. అయితే నాకు గత 2 సంవత్సరాల నుండి ఈ ఎన్నెముక ప్రాబ్లం ఉండండి, ఎన్నెముక నొప్పులు ఉండే. అయితే కొంపెల్లో హాస్పిటల్లో ఆపరేషన్ కూడా అయిపోయిందండి, డిస్క్ ఆపరేషన్ అయింది. అయితే అది ఎడమ కుడికాలకు అయిందండి ఆస్పత్రి. అయితే మళ్ళీ 1 సంవత్సరం తర్వాత ఎడమ కాలు కూడా మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చిందండి. మళ్ళీ అట్లా హాస్పిటల్ పోతే నీకు ఇప్పుడు మళ్ళీ ఎప్పటిలాగా ఆపరేషన్ చేయాలన్నారండి. అట్లాగే మళ్ళీ అక్కడ కాదనని ఇక్కడ ఆర్జేఆర్ టీవీలో యాడ్ చూసినండి. యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చినాను. చూస్తే ఇక్కడ మేడం డిస్క్ ప్రాబ్లం ఉందని చెప్తే నాకు మెడిసిన్ ఇచ్చింది మేడం. 2 నెలలు మా 5 మెడిసిన్ ఇచ్చిన తగ్గింది. మోకాళ్ళ నొప్పులు ఉండే మీద బాగా మోకాళ్ళ నొప్పులు ఉండే తగ్గిపోయింది. నాకు డిస్క్ ప్రాబ్లం వల్ల కూర్చోలేకపోతుంటే, నడవలేకపోతుంటే, కూర్చొని లేవలేకపోతుంటే, నడవాలంటే చాలా ఇబ్బంది గూడబడుకుని నడుస్తుంటండి. ఇప్పుడు ఈ మందులు వాడిన ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ మందులు వాడిన తర్వాత నాకు కంప్లీట్ తగ్గిపోయింది. నడుస్తుంటా బాగా అన్ని పని నా పని చేసుకుంటా, మెట్లు ఎక్కుతా దిగుతా, అన్ని బాగున్నాయండి. ఇప్పుడు మంచిగా ఉన్నాయి, నాకు మంచిగా నయమైందండి. 2 సంవత్సరాలుగా సూర్యాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు 2 సంవత్సరాలుగా సూర్యాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు పుష్ప, నేను వెంకటగిరి నుంచి వస్తున్నాను. కాళ్ళల్లో చేతుల్లో పగుళ్ళుంటాయి,
రక్తం కారుతుంటుంది నాకు రెండేళ్ళు ఎక్కడెక్కడో చూశాను నా వల్ల కాలేదు టీవీలో ప్రకటన చూసి నేను ఇక్కడ ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చాను ఇక్కడ మందులు వాడాను ఇప్పుడు కాళ్ళు చేతుల పగుళ్ళు నయమయ్యాయి చేతులు కాళ్ళల్లో పగుళ్ళు ఉండేవి రెండేళ్లుగా నేను ఎన్నో ఆసుపత్రులకి వెళ్లి చూశాను ఏమీ నయం కాలేదు ఆర్జేఆర్ మందులు వాడాను పగుళ్ళు లేకుండా ఉన్నాయి రక్తం కూడా రావట్లేదు ఇప్పుడు బాగా నడుస్తున్నాను కాళ్ళ నొప్పులు కూడా నయమైపోయాయి అయ్యా మేము తిరుపతి నుంచి వచ్చాము నా పేరు రామచంద్రారెడ్డి నా వయసు 78 సంవత్సరాలు నాకు సంవత్సరంగా మోకాలు నొప్పులతో బాధపడుతున్నాను టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చినాను ఇక్కడ ఒక నెల మాసానికి మందులు రాసి ఇచ్చినారు తిరిగి 15 రోజుల తర్వాత రమ్మన్నారు నాకు మోకాలు నొప్పి బాగున్నది తిరిగి 15 రోజుల తర్వాత వస్తాను ఇక్కడికి ధన్యవాదాలు 15 సంవత్సరాలు ఊపిరితిత్తులు శ్వాస వ్యాధుల నుండి బాధపడుతున్నారు చికిత్స తర్వాత మా భార్య పేరు సునీత మాది మీంజు నుంచి వస్తున్నాము మా భార్య కష్టపడ్డది డస్ట్ అలర్జీ సైనస్ ప్రాబ్లం ఎక్కువగా ఉండింది 15 సంవత్సరాలుగా ఆమెకు వీసింగ్ ఎక్కువగా ఉండింది కనీసం లేచి వంట కూడా చేయలేని ఆ కిచెన్లోకి కూడా పోలేని పరిస్థితిలో ఉండింది వీసింగ్ రాత్రిలో నిద్ర కూడా పట్టలేదు మేము పోని చోటు కాదు పోని ఇది కాదు హాస్పిటల్ కాదు చాలా చోట్ల పోయినాం ఎక్కడ మాకు గుణం కాలేదు ఇప్పుడు ఆర్జే హాస్పిటల్ విలంబరం చూసి మేము వచ్చినాము యాడ్ చూసి వచ్చినాము ఇక్కడికి వస్తే ఒక్క నెలగా మాత్రలు తింటున్నాము బాగా 70% బాగుండదు ఇంక రెండు నెలలు కానీ తింటే ఇంకా బాగా వస్తాయి నాకు నమ్మకం బాగుండదు ఐస్ క్రీమ్ తినేయలేదు కూల్ డ్రింక్స్ తాగేయలేదు ఎక్కడ బయట ఈ గాలిలో పోయలేదు రోడ్లో పోయినా కూడా డస్ట్ అలర్జీ అటు నైట్లో వీసింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉండింది ఇప్పుడు ఎంతో క్యూర్ అయింది మా నమ్మకం దీర్ఘకాలిక వ్యాధులకు 10-15 సంవత్సరాలుగా మందులు వాడి ఎలాంటి ఉపయోగం లేదని దిగులు పడుతున్నారా దిగులు పడకండి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెర్బల్ మెడిసిన్స్ ద్వారా నయం చేస్తున్నారు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ 4 తరాలుగా 150 సంవత్సరాలుగా 5 రాష్ట్రాల్లో 75కు పైగా బ్రాంచులు 150 మంది డాక్టర్స్ పనిచేస్తున్నారు అందరూ బిఐఎంఎస్ బిఎస్ఎంఎస్ ఎండి క్వాలిఫైడ్ వెరీ ట్రైన్డ్ డాక్టర్స్ 5 రాష్ట్రాల్లో ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాండిచ్చేరి కర్ణాటక తమిళనాడు మన తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ వరంగల్ నిజామాబాద్ ఖమ్మం కరీంనగర్ నల్గొండ మహబూబ్ నగర్ సిద్దిపేట్ ఆదిలాబాద్ విశాఖపట్నం విజయవాడ గుంటూరు నెల్లూరు కర్నూల్ కాకినాడ రాజమండ్రి కడప తిరుపతి అనంతపురం ఒంగోల్ శ్రీకాకుళం అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి 9655555517 మా ప్రత్యేక చికిత్సలు సూర్యాసిస్ ఆస్తుమా రోమటైడ్ ఆర్థరైటిస్ మధుమేహం పక్షవాతం మోకాళ్ళ నొప్పి మెడ నొప్పి నడుము నొప్పి వెన్నెముక నొప్పి కిడ్నీ స్టోన్స్ సైనస్ అల్సర్ ఊబకాయం సంతాన ప్రాప్తి లేకుండుట పీసీఓడి వెరికోస్ పైల్స్ థైరాయిడ్ తెల్లమచ్చలు తీరని తలపోటు లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు మా వద్ద చికిత్స పొంది గుణమైన వారి మాటలు మీరు వినండి 15 సంవత్సరాలుగా థైరాయిడ్ పీసీఓడి సమస్యతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తర్వాత నా పేరు కవిన నేను తామరం నుంచి వస్తున్నాను నేను టీవీ యాడ్ చూస్తా వస్తున్నాను నాకు వచ్చి 16 ఏళ్ళుగా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంది చేతులు కాళ్ళంతా నరాలు ఈడొచ్చే ప్రాబ్లం అంతా ఉంది ఆర్జేఆర్కి వచ్చి మందు తిన్న తర్వాత నాకు చేయి గొంతు నొప్పి చేయి నొప్పి థైరాయిడ్ గొంతు నొప్పి అన్నీ బాగైంది ఆర్జేఆర్ హాస్పిటల్కి థ్యాంక్ యూ నమస్కారం నేను గుమ్మడిపూడి నుంచి వస్తా ఉన్నాను నాకు పీరియడ్ ప్రచన కొంచెం ఉనింది నేను ఎక్కడెక్కడో హాస్పిటల్ తిరిగినాను కానీ సుమారు కాలేదు కానీ ఇక్కడికి వచ్చి నేను టీవీలో చూసినాను టీవీలో బాగునింది అనేసి నమ్మకంతో వచ్చిన నేను ఆర్జే హాస్పిటల్కి కానీ ట్రీట్మెంట్ ఇక్కడ వచ్చినాక ఒక నెల ఎత్తుకున్నాను మందులు ఆ ఒక నెలలోనే నాకు బాగా రిజల్ట్ తెలిసింది నేను ఇక్కడికి వచ్చి మందులు తీసినాక నాకు కడుపు భారం తగ్గింది నాకు ఇప్పుడు హ్యాపీగా ఉన్నది ఒళ్ళు వెయిట్ తగ్గినాను 2 సంవత్సరాలుగా సూర్యాసిస్తో బాధపడుతున్నారు చికిత్సకు ముందు 2 నెలల చికిత్స తర్వాత నా పేరు ధనలక్ష్మి మాది మూసాపేట మా బాబుకి సొరియాసిస్ ఉండేది నేను ఎక్కడెక్కడికో వెళ్ళి చూశాను కానీ నయం కాలేదు నా భర్త కూకట్పల్లిలో ఒక చోటకి తీసుకువెళ్లారు ఆ సీట్ని వాళ్లే అక్కడిచ్చారు ఆ సీటుని తీసుకుని తిన్నగా ఆర్జేఆర్ వచ్చి మా బాబుకి వైద్యం చేయించాము ఇక్కడ మా బాబుకి 2 నెలలుగా ట్రీట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు మా బాబు ఆరోగ్యంగా ఉన్నాడు చాలా ధన్యవాదాలు 8 సంవత్సరాలుగా సూర్యాసిస్తో బాధపడినవారు చికిత్సకు ముందు 8 సంవత్సరాలుగా సూర్యాసిస్తో బాధపడినవారు
మూడు నెలల చికిత్స తర్వాత. నా పేరు జయకృష్ణ, మా అమ్మగారి పేరు సాయి ప్రసన్న. మేము నాయుడుపేట నుంచి వస్తున్నామండి. మేము గత 8 సంవత్సరాలుగా మా అమ్మకి సోరియాసిస్ వల్ల, ఈ తెల్లమచ్చల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఈ తిరుపతి కానీ నెల్లూరు కానీ ఎక్కడ చూపించినా పెద్దగా తగ్గలేదు. టీవీలో చూసి ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి అనేది వచ్చాము. వచ్చి ఒక 3 మంత్స్లోనే మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఈ చేతులు కానీ కాళ్ళకు కానీ పొగుళ్ళు ఇవన్నీ తగ్గాయి. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఒక 6 నెలలుగా మేము మెడిసిన్స్ వాడలేదు, అంటే ఈ కోవిడ్ వల్ల ఇక్కడ రాలేకపోయాము. సో దానివల్ల కూడా ఏంటంటే తగ్గింది కానీ మళ్ళీ అయితే తిరిగి రాలేదు సురేసిస్. తగ్గిన స్టేజ్తో అట్టే ఉంది, మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇంకా చూసి మెడిసిన్స్ బెటర్గా ఉండేది చూసుకుందామనేసి వచ్చాము. సో మంచి రిజల్ట్ ఇచ్చింది ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తగ్గుతుందండి ఖచ్చితంగా. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి 9655555517.